ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను దావోస్ సదస్సులో వివరించామని పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి గుడివేడ అమర్నాథ్ అన్నారు. పలు సంస్థల ప్రతినిధులతో చర్చించామని తెలిపారు. స్టార్టప్ కంపెనీలతో ప్రత్యేక మీటప్ నిర్వహించామన్నారు. ప్రపంచ స్థాయి వేదికలపై సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన రాష్ట్ర ప్రగతిని ఫోకస్ చేశామన్నారు. ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు రాష్ట్రాన్ని రాష్ట్రం తాలూకా ఇమేజ్ ని రాష్ట్రం తాలూకా అవకాశాలను ప్రమోట్ చేయడానికి వెళ్ళాం ప్రపంచ వేదిక మీదకి. సో వెళ్ళినప్పుడు ఉన్నటువంటి అవకాశాలు ఉన్నటువంటి ఎవరు పెట్టినా పెట్టుబడి అనేటువంటి డబ్బుతో కూడుకునేది కదా. తెల్లలు వచ్చినా నల్లలు వచ్చినా ఎవరు వచ్చినా డబ్బుతోనే రావాలి. ఆ డబ్బు ఇక్కడ పెట్టడం వల్ల రాష్ట్రం ఎకానమీ పెరుగుతుంది, రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ప్రజలకు మంచి జరుగుతుంది, రాష్ట్రానికి మంచి జరుగుతుంది. ఎటొచ్చి రాష్ట్రాన్ని ప్రపంచ పటం మీద పెట్టాలనేటువంటిది ముఖ్యమంత్రి గారి అంబిషన్. జనరల్ డీకార్బనైజ్డ్ ఎకానమీకి సంబంధించినటువంటి మేజర్ రెవల్యూషన్, ఓవరాల్గా ఉన్నటువంటి క్లైమాటిక్ చేంజెస్ని ప్రపంచ స్థాయిలో ఏ రకంగా క్లైమాటిక్ చేంజెస్ మారిపోతున్నాయో, కార్బన్ ఎమిషన్స్ వల్ల, కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ వల్ల, థర్మల్ ప్రాజెక్ట్స్ వల్ల వచ్చినటువంటి దాన్ని పూర్తి స్థాయిలో మనం నిర్మూలించాలనేటువంటి దానికి ఆజ్యం పోసాం మనం. అది మన రాష్ట్రం నుంచి జరగాలి. సో తద్వారా అంటే మ్యాన్ పవర్ అనేటువంటి తగ్గొచ్చు, కానీ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా స్థితిగతులు, మనకున్నటువంటి ఈ హెల్త్ ఇష్యూస్, లేకపోతే ఇంకోటో వీటన్నిటిని నిర్మూలించాలనేటువంటి దాంట్లో ఒక రెవల్యూషన్ తీసుకురావాలి. అది మన దగ్గర నుంచి మొదలవ్వాలనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటిది. సో డెఫినెట్గా సక్సెస్ అవుతాం అనేటువంటి దానికి, ఎందుకంటే వచ్చినటువంటి వారందరూ కూడా స్పెసిఫిక్గా దీని మీద మాట్లాడినప్పుడు దే ఆర్ ఆల్ పాజిటివ్ అబౌట్ దిస్ స్పెసిఫిక్ ఇష్యూ గురించి. సో అందరూ కూడా